హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఐటీ కంపెనీస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హైదరాబాద్ అంటేనే సాఫ్ట్వేర్కి అడ్డ, ఇక్కడ లేని కంపెనీ అంటూ లేదని అనిపిస్తుందని నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో చూసుకున్నట్లయితే మనకి ఎత్తైన బిల్డింగ్స్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఓన్లీ కంపెనీస్ అండ్ ఫ్యూ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట మనం వెళ్తూ ఉంటే. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనం గచ్చిబౌలికి చాలా దగ్గర అనమాట. సో డిఎల్ఎఫ్ ఏరియా సర్కిల్ నుంచి మనం టాప్ అలా పైకి వెళ్ళిపోతే మనకు వస్తుంది. సో ఈ ఏరియా అంతా కూడా చూసుకున్నట్లయితే అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సెంచర్ అన్ని కంపెనీస్ అయితే ఉంటాయన్నమాట. సో రైట్ నౌ వచ్చేసి మనం అమెజాన్ బిల్డింగ్కి ఎదురుగా ఉన్నాం. సో అమెజాన్ చూసుకున్నట్లయితే వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఇదే. సో అమెజాన్ ముందు వచ్చేసి హనీవెల్ కంపెనీ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వచ్చషా ఉంటుంది అన్నమాట. సో అటు సైడ్ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి యాక్సెంచర్ కంపెనీ ఉంటుంది. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఇదే మన హైదరాబాద్లో కట్టారు. అండ్ అమెజాన్ గురించి చూసుకున్నట్లయితే ఇంకా అందరికీ డ్రీమ్ కంపెనీ వర్క్ చేయాలని ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే మనం వీకెండ్ వచ్చాం కాబట్టి. బట్ ఈవెన్ దో వీక్ డేస్ వచ్చినా కానీ ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది, బికాస్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా. సో యాజ్ ఏ సైడ్ ఆ ముందు వస్తున్న బిల్డింగే యాక్సెంచర్ బిల్డింగ్. సో దీన్ని వచ్చేసి వేవ్ రాక్ అంటారనమాట. సో ఈ వేవ్ రాక్లోని మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి. సో వీళ్ళు ఒక కాంప్లెక్స్లా పెట్టుకొని అదే బిల్డింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్లో కంపెనీస్ని డివైడ్ చేసుకుంటారనమాట. ఏవి కూడా డెడికేటెడ్ బిల్డింగ్స్ అయితే ఉండవు మ్యాక్సిమం, బట్ అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటివి క్యాంపసెస్ కట్టుకొని ఉంటారనమాట. సో ఇది చూస్తున్నారా సత్వ అనేసి, ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ అనమాట. సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి. సో ఈ బిల్డింగ్లో మనకు వచ్చేసి గ్యాప్, పర్సిస్టెంట్, డీబీఎస్ బ్యాంక్ అండ్ అలాగే బిర్లా సాఫ్ట్ అనే కంపెనీస్ అయితే ఉన్నాయి. మేజర్గా హైదరాబాద్లో చూసే కంపెనీస్ అన్నీ కూడా అవన్నీ రెంటెడ్గా తీసుకున్నవే, ఏవి కూడా ఓన్ బిల్డింగ్స్ పెట్టరు మ్యాక్సిమం ఎంఎన్సీస్ అయితే, మెయిన్ ఫారిన్ కంపెనీస్ అయితే. బట్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటివి మన ఇండియన్ కంపెనీస్ అయితే క్యాంపసెస్ అయితే బిల్డ్ చేస్తాయి. సో వేవ్రోక్ ఆపోజిట్లో ఈ సత్వ అనే బిల్డింగ్ ఉంటుందన్నమాట. సో బిల్డింగ్ కూడా చాలా పెద్దది ఉంది. సో ఇది వచ్చేసి వేవ్ రాక్ బిల్డింగ్ అన్నమాట, గేట్ 5 ముందు ఉన్నాం. సో ఇది మన యాక్సెంచర్ అన్నమాట. సో ఇక్కడున్న కంపెనీస్ అన్నీ కూడా ముద్దుగా వేవ్ రాక్ అని ఎందుకు పెట్టుకున్నారు అంటే, అంతకుముందు ఇక్కడ కొండ ఉండేది అన్నమాట. సో ఆ కొండనంతా కూడా పిండి చేసి ఇలా బిల్డ్ చేశారు, బట్ ముద్దుగా వేవ్ రాక్, రాక్ మెయిన్ కట్టిన మరి వేవ్ అని ఎందుకు పెట్టారో నాకేం తెలియదు, మీకు ఏం తెలుసు అని చెప్పండి. సో ఇది మన యాక్సెంచర్ అన్నమాట. సో యాక్సెంచర్ వేవ్ రాక్ బిల్డింగ్ అంటారు కదా, అదే ఇది. సో యాజ్ ఐ సెడ్ వేవ్ రాక్ బిల్డింగ్కి ఆపోజిట్లో మనకి అమెజాన్ ఉంటుంది. సో స్ట్రీట్స్ అన్ని ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి. ఇమాజిన్ ఫుల్గా ఐటీ అంతా కూడా స్టార్ట్ అయ్యి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ స్టార్ట్ అయితే ఈ రోడ్స్ అన్నీ కూడా ఎంత రద్దీగా ఉంటాయో. సో ఇది వచ్చేసి హనీవెల్ కంపెనీ. అండ్ ఈ కంపెనీకి ఆపోజిట్లో మనకు వచ్చేసి హ్యుండై మొబైల్స్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ ప్లస్ ఉంటుంది. ఇది వచ్చేసి మీనాక్షి టెక్నోవా రియల్ ఎస్టేట్. సో ఈ కంపెనీకి ఈవినింగ్ అయింది కదా, సో కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నట్టున్నారు, క్యాబ్స్ రెడీగా ఉన్నాయి రిసీవ్ చేసుకోవడానికి. సో ఇలా ఈవినింగ్ అయ్యేసరికి క్యాబ్స్ వచ్చి ఉంటే కంపెనీస్లో ఎంప్లాయీస్ అందరూ ఎక్కి సిటీలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ యాక్సెంచర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో క్యాంపసెస్ అయితే చూద్దాం, మైక్రోసాఫ్ట్ కూడా.